హీరోలకి నో కాల్ షీట్స్ చెప్తోంది బ్యూటీ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రారంభ దశలో ఒక ఛాన్స్ ప్లీజ్ అంటూ ఫోటో ఆల్బమ్లు పట్టుకుని దర్శక నిర్మాతల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నటి మణులు లేకపోలేదు. అలాగే వర్తమాన హీరోలతో నటించి ఎదిగిన వారిని మనం చూశాం. అలా ఒకటి రెండు విజయాలు వరించగానే ఆది కాలాన్ని మరచిపోవటం, స్టార్ హీరోలతో నటించే అవకాశం రాగానే చిన్న హీరోల సరసన నటించడానికి సుముఖత చూపని హీరోయిన్లని చూస్తున్నాం. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇందుకు అతీతం కాదని నిరూపించుకుంటోంది. ఈ బ్యూటీ తొలినాళ్లలో కోలీవుడ్లో ఆర్యాతమ్ముడు సత్య, గౌతమ్ కార్తీక్ లాంటి నవ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవటం, అమ్మడిని కోలీవుడ్ పట్టించుకోకపోవడంతో టాలీవుడ్ కి జంప్ చేసింది. టాలీవుడ్ లోనూ వర్తమాన హీరోలతోనే జత కట్టింది. లక్కీగా ఆ చిత్రాలు సక్సెస్ అవడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని అందుకుంది రకుల్. అయితే ఆ మధ్య విశాల్ సరసన నటించే అవకాశం వచ్చినా జార విడుచుకున్న ఈ భామకు తాజాగా కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. అంతేకాదు, తదుపరి కార్తీ సోదరుడు స్టార్ హీరో సూర్యతో జతకట్టే అవకాశము తలుపు తట్టింది. పెద్ద హీరోల సరసన నటిస్తే పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ముడుతుందని. ఇంకేముంది, ఇక చిన్న హీరోలకి నో కాల్ షీట్స్ అంటూ కోలీవుడ్ టాలీవుడ్ లోనూ చిత్రాలను నిరాకరిస్తోందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.